నమస్తే. ఎప్పుడు కూడా అన్నోన్ ఫ్యాక్ట్సే కానీ ఇంట్రెస్టింగ్ స్టోరీసే కానీ మనకు చాలా అనుభూతిని ఇస్తూ ఉంటాయి. అంతేకాదు ఇన్ఫ్యాక్ట్గా మనం తెలుసుకోవాలంటే కూడా కొన్ని చాలా వరకు కూడా మనకు తెలియదు. అంటే వింత వింత విధానాలు, వింత వింత పద్ధతులు, అంతేకాదు వింత ఆచారాలు, వింత వ్యవహారాలు, అర్థం కానటువంటి స్థితిలో, అర్థం కానటువంటి గతిలో ఇలాంటి పదాలు అన్నీ కూడా, ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా మనకు ఒక్కసారిగా లేవనెత్త విధంగానే ఉంటాయి. అయితే ఈరోజు కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం, అన్నోన్ ఫ్యాక్ట్ కోసం తెలుసుకుంటున్నాం. సిరియా రసాయన ఆయుధాల తయారు చేస్తుంది. నమ్ముతున్నారా మీరు నిజంగా? అసలు రసాయనాలు ఏంటి, అసలు కెమికల్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ కెమికల్స్ని తయారు చేస్తుంది, అసలు ఈ కెమికల్స్ని తయారు చేయడానికి కారణం ఏంటి? మనం చాలా వరకు కూడా ఈ కెమికల్స్ని చూస్తూ ఉంటాం. అయితే ఈ కెమికల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఎందులో నుంచి వస్తున్నాయి? చాలా వరకు ఈ రసాయన పదార్థాలన్నీ కూడా తేడాగా కనపడుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి భయానికి కూడా గురి చేస్తూ ఉంటాయి. అయితే ఏది తయారు చేసినా, ఏది ప్రాణానికి ముప్పుకు తయారు చేసినా కానీ రసాయనాలు, కొన్ని రసాయనాలు తయారు చేస్తూ ఉంటారు. కానీ మనం జరిగిన సంఘటనలు మనం చాలా వరకు చూసాం. అయితే నిన్నటి వరకు కూడా సిరియాలో చాలా వరకు కూడా ఒక భూకంపం లాగానే సృష్టించింది. అదే ఏంటనుకుంటున్నారా, చిన్నపిల్లలపై ఏకంగా బాంబుల దాడులు, బాంబుల వర్షం కురిపించింది. అయితే దీని వెనుక ఉన్నటువంటి అన్నోన్ ఫ్యాక్ట్ ఏంటనుకుంటున్నారా? అదే కెమికల్, రసాయనతో కూడినటువంటి బాంబులను ఏ విధంగా తయారు చేశారో ఈరోజు మనం తెలుసుకుంటాం. అమెరికా రసాయన ఆయుధాలకు 100 ఏళ్ళు కూడా పట్టిందండి. అయితే ఇవంతా కూడా తయారు చేయడానికి ఇడ్లీబాలోని సిరియా సైన్యం రసాయన ఆయుధాలను కూడా ఉపయోగించడానికి సన్నాహాలు చేస్తూ వచ్చింది. అయితే చేసందడానికి కూడా చాలా కూడా ఆధారాలు కూడా ఉన్నాయంట. దేశంలో ఉన్న అమెరికా రాయబారి తెలిపారంట, తిరుగుబాటు దారులు పట్టున్న ప్రాంతంలో సైన్యం వారిపై రసాయన దారులకు దిగనున్నట్టు జిమ్ చెప్రి అనే ఒక శాస్త్రవేత్త చెప్పారంట. రాయిటర్స్ అనే వ్యక్తి కూడా తెలిపాడు, సిరియా ప్రభుత్వం మాత్రం తామెప్పుడు కూడా రసాయన ఆయుధాలు ఉపయోగించలేదని కూడా చెబుతుంది. తిరుగుబాటుదారుల నుంచి దాడులు జరగవచ్చని భావిస్తున్న వాయువ్య ప్రాంతంలో రష్యా విమానాల బాంబుల వర్షం కురిపించాయంట. అయితే రష్యా, ఇరాన్ నేతల మధ్య ఇరాన్లో శుక్రవారం చర్చలు జరుగుతుండగా ఈ దాడులను సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సమర్థిస్తూ ఉన్నాడంట. అయితే ఇటు ఈ ప్రాంతంలోని కొన్ని తిరుగుబాటు వర్గాలకు టర్కీ మద్దతిస్తుంది. రసాయన దాడి సిరియా రష్యాలను కూడా హెచ్చరించిన తర్వాత ట్రంప్ అమెరికాకు రష్యా సిరియాపై దాడి ఎలా చేస్తారో మేము కూడా చూస్తాము అన్నట్టుగా సిరియాలో జరుగుతున్నటువంటి దాడులన్నింటిని కూడా ఐక్యరాజ్య సమితి మానవ హననంగా కూడా పేర్కొంది. అయితే ఇటు టర్కీ తమ సరిహద్దులోకి కొత్తగా శరణార్థులు కూడా చొరబడతారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తుంది అన్నట్టు. ఖచ్చితంగా పక్కా ఆధారాలు లభించడం వల్లే ఐక్యరాజ్య సమితి ఈ హెచ్చరికలు కూడా చేసి ఉంటుందని కూడా ఆ శాస్త్రవేత్త చెప్పాడు. ఎలాంటి దాడి అయినా మా దృష్టిలో తీవ్రమైన నిర్లక్ష్యం, అభ్యంతరకరమే. సిరియా రసాయన ఆయుధాలు సిద్ధం చేస్తున్నట్లు కూడా మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని అన్నారు. కానీ ఆయన ఏ ఆధారాల గురించి చెబుతున్నారో ఆ వివరాలు మాత్రం ఇవ్వలేదు. దౌత్య జోక్యం కోసం పిలుపు సిరియా ప్రభుత్వం, దాని మిత్ర దేశాలు చేసే ఎలాంటి రసాయన దాడులనైనా తిప్పి కొడతామని అమెరికా ఇటీవలే ప్రకటించింది. రసాయన ఆయుధాలు లేవని సిరియా ఖండిస్తున్నప్పటికీ తిరుగుబాటుదారుల పట్టున్న దక్షిణ ఇడ్లీబీపై 2017 ఏప్రిల్లో జరిగిన దాడిలో నర్వ్ ఏజెంట్ సారిన్ ప్రమేయం ఉండడం వెనుక ప్రభుత్వ దళాల హస్తం కూడా ఉందని ఐక్యరాజ్య సమితి ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ అనే OPCCW నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఈ దాడిలో 80 మందికి పైగా మరణించారంట. సిరియాలో 7 ఏళ్ళు అంతర్యుద్ధానికి తెరదించేందుకు కూడా దౌత్య జోక్యం చాలా అవసరమని కూడా జెప్రి శాస్త్రవేత్త పేర్కొన్నారు. సిరియాపై దాడుల లక్ష్యం నెరవేరింది. ట్రంప్ సిరియాపై దాడుల లక్ష్యం నెరవేరింది కాబట్టి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఓటమి వరకు కూడా యుద్ధంలో సిరియా ప్రభుత్వానికి సహకరిస్తున్న ఇరాన్ సైన్యం ఆ దేశాన్ని విడిచి వెళ్లే వరకు కూడా అక్కడే ఉండాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భావిస్తున్నట్టు జెఫ్రీ అనే వ్యక్తి కూడా పేర్కొన్నారు. అధ్యక్షుడు అసద్కు సిరియా పాలకుడిగా ఎలాంటి భవిష్యత్తు లేదు అని జెఫ్రీ అనే వ్యక్తి అన్నారు. కానీ అతడిని తొలగించడం అమెరికా పని కాదన్నారు. ఆ దేశంలో రాజకీయ మార్పు కోసం అమెరికా రష్యాతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. సిరియాలో ఉన్న తిరుగుబాటు దళాలు చాలా వరకు ఓటమి పాలవ్వడంతో 7 ఏళ్ల అంతర్యుద్ధంలో
ఇడ్లీ వాయువ్య ప్రాంతంలో జరుగుతున్నదే చివరి యుద్ధం అన్నట్టుగా పేర్కొన్నారు. ఇడ్లీబాలో 30,000 మందికి పైగా జిహాదీ సైన్యం యుద్ధం చేస్తున్నట్టు కూడా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో 29 లక్షల మంది వరకు కూడా నివసిస్తూ ఉన్నారు. వీరిలో 10 లక్షల మంది పిల్లలున్నారంట. సిరియాలోని మిగతా ప్రాంతాల నుంచి దాదాపు 50% మంది వేరే ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎటు వెళ్ళలేకపోతున్నారు. 8 లక్షల మందికి పైగా ఇతర ప్రాంతాలకు చేరుకుంటున్నారని ఐక్యరాజ్య సమితి చెబుతుంది. సహాయం అవసరమైన వారి సంఖ్య కూడా భారీగా పెరగవచ్చని కూడా అంటుంది. అయితే మొత్తానికి సిరియా బాంబుల దాడిలో చిన్నపిల్లల సైతం కూడా ఎవరని చూడకుండా కూడా హతమార్చిన విదేశాల దాడులను కూడా ఈ విధంగా రసాయన కెమికల్స్ కూడా వాడిన విధానాన్ని కూడా ఈరోజు మనం అన్నోన్ ఫ్యాక్ట్ ద్వారా తెలుసుకున్నాం.